అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయిన బాధిత కుటుంబానికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి 10,000 రూపాయల ఆర్థిక సాయం, అదేవిధంగా ఎన్జీఓ సభ్యులు మరో 10,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు. బీర్పూర్ మండలం అచ్చునూరి తండాలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదంలో ఆదివాసుల ఇల్లు కాలిపోగా, మంగళవారం పట్ల వద్దరు ఎమ్మెల్సీ తాడిపర్తి జీవన్ రెడ్డి అగ్ని ప్రమాదంలో కాలిపోయిన ఇళ్ల స్థలాలను స్థానిక ఎంపీ మసత్తి రమేష్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుభాష్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అగ్ని ప్రమాద సంఘటన వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. కౌలుకు తీసుకుని ప్రతి సాగు చేసుకున్నామని, ఇంట్లో నిల్వ చేసిన ప్రతితో పాటు 4.5 లక్షల రూపాయల డబ్బులు సైతం కాలి బుడిదయ్యాయని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎదుట బాధితులు బోర్న విలపించారు. పైసల్ని చేతిగా చేంజ్ చేస్తాను. నేనేమంటున్నా బిడ్డ, ముందు మనకి ఇల్లు నిలబడాలి అంటున్నా. అవన్నీ పైసలు అటెండ్ చేయక ఇల్లు నిలబెట్టండి. నాకు కాఫీ మాట్లాడారు. గుడ్ మార్నింగ్ బాబు.
వీళ్ళే అమ్మ ఇప్పుడు మన ఈ ఆదివాసీల గుడిసెలు కాలిపోయినాయి కదా, అదే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎట్లా చేసి మనం ఇల్లు నిలబెట్టాలమ్మా? ఇప్పుడు ప్రభుత్వంకి వెళ్ళి ఇల్లు మంజూరు చేసే అవకాశం ఉన్నది, అది కలెక్టర్ గారు ఎట్లా మంజూరు చేస్తారు తప్పనిసరిగా? కానీ బట్ దట్ టేక్స్ టైమ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆల్సో ఇట్ విల్ టేక్ లిటిల్ టైం. మనం ఈ లోపల ఏదైతుందో రేకులేసి అన్న ఏదన్నా వేసి వాళ్ళకి ఇల్లు నిలబెట్టి పని చేద్దాం. నేను